ద్వాదశ రాసులు వారందరూ ఈ జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకించి రవిగ్రహ పూజలు కుజగ్రహ పూజలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి రీత్యా ఏవైతే సమస్యలు ఎదురవుతున్నాయో వాటిని అధిగమించగలుగుతారు మంచి ఉద్యోగం కోసం భూ వివాదాలు ఇతరితర అయిన వాళ్లతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ మాసంలో రవి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేసి శాంతిక రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి దినచర్యలో భాగంగా ఏరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి ఇవి ప్రత్యేకించి మట్టి ప్రమిదలతో ఈ దీపారాధన చేయగలిగితే మరింత విశిష్టత కలుగుతుంది దానికి వారానికి ఒక్కసారైనా లేదా ఈ మాసం మొత్తంలో ఏదో ఒక రోజున ఆరు గోధుమ చపాతీలను కుక్కకి తినిపించండి ఉద్యోగరీత్యా భూ సంబంధిత విషయ వ్యవహారాలలో అయిన వాళ్లతోటి సఖ్యత లేక మనస్పర్ధలు ఏర్పడుతున్న వారికి చర్మ సంబంధమైన అనారోగ్యాలు తరచుగా ఏర్పడుతున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు గౌరవము మర్యాదలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్నప్పుడు ఉదాహరణకి తండ్రి గారికి ముగ్గురు పిల్లలున్నారు ఆయన ఆస్తి ఒక వంద రూపాయలు అనుకుంటే తల ముప్పై మూడు రూపాయలు చిల్లర రావాల్సింది ఒక పిల్లవాడికి యాభై రూపాయలు ఇంకో పిల్లవాడికి నలభై రూపాయలు ఇంకొక పిల్లవాడికి పది రూపాయలు ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం అయిన వాళ్లతో పోరాడలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది కాబట్టి మన వ్యక్తిగత జాతకంలో ఈ రవి కుజుల యొక్క స్థానం బాలైనప్పుడు ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి కావున నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆరు ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర లేదా కుజగ్రహం దగ్గర ఆరుసార్లుగా దీపారాధన చెయ్యండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తరచుగా ఇవన్నీ చేస్తూనే ఉన్నామండి మాకే ప్రయోజనం కనిపించట్లేదు ఎన్నోసార్లు చేశాము అయినా మాకున్న ఈ సమస్యల నుంచి బయట పడలేకపోతున్నాము మంచి ఉద్యోగం అనుకుంటున్నాము చేయిదాకా వచ్చి జారిపోతోంది పిల్లవాడికి షార్ట్ టెంపర్ ఎక్కువ ఏదైనా మంచి మాట చెప్పినా కూడా విరుచుకు పడుతుంటారు ఎన్ని సంబంధాలు తెచ్చినా పిల్లలు ఏదో ఒక వంక చెప్పి వద్దనని అంటున్నారు ఇలా ఏదో ఒక రకమైన సమస్య తీవ్రంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది తరచుగా ఈ పరిహారాలు చేస్తున్నప్పటికీ ఏ ప్రయోజనం లేదనుకున్నప్పుడు మూడు రోజులు అంగారక జపం జరిపించి ఆ తదుపరి అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి ఇది ప్రత్యేకించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూర్చొని ఈ హోమాది క్రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ హోమం చేయించుకోవాలనుకున్నప్పుడు ముందుగా వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించాలి అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఈ రకమైన ప్రయోగాన్ని ఈ పాష్పత అస్త్రాన్ని మనం ఉపయోగించాలి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఏవో సమస్యలు ఉన్నాయని ఏదో మనకి అందుబాటులో ఉంది కదా అని మనం వెళ్ళి చేసుకుందామని మాత్రం ప్రయత్నం చేయొద్దు మనం ఏమాత్రం చేయలేము మనకి ఇది కాకపోవచ్చు దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటేనే అది పరిపూర్ణంగా మనకి లభిస్తేనే ఈ కార్యంలో మనకి జయం అనేది ఉంటుంది అని మనం పరిపూర్ణంగా నమ్మినప్పుడు మాత్రమే ఈ యొక్క పాశ్వత అస్త్రాలని మనం ప్రయోగించాలి ఈ హోమాది క్రతువులు చేసుకోవాలి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశ్యాధిపతి అయిన బుధుడు స్థానంలో రవి బుధుడు శుక్రుడు గురువు యొక్క కలయిగతో ఉన్నారు రుణాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలతో కాస్తంత సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబ సభ్యులు మనకి చేయవలసినటువంటి సహాయ సహకారాలు చెయ్యకుండా మాటలతోటి ఇబ్బంది పెట్టడం అనేది మీకు ఏమాత్రం నచ్చనటువంటి అంశము మీరు ఏమీ చేయకపోయినా పర్వాలేదు బరువు బాధ్యతలు అన్నీ కూడా నేనే మోస్తాను నన్ను ఏమి అనకుండా ఉండండి మా వాళ్ళని ఏమి అనద్దు అన్న విధంగా మీ యొక్క ఆలోచనలు మీరు ప్రాధాయపడడం అనేది ఏర్పడుతుంది అన్నీ సమకూర్చినప్పటికీ కూడా ఏదో పిల్లలు తింటున్నారని లేదా జీవిత భాగస్వామి బాగుపడుతున్నారని ఇతరితర మీరే అన్ని విధాలుగా బాగుంటున్నారు మాకే మాత్రం సహాయం చెయ్యట్లేదు మమ్మల్ని ఎక్కడికక్కడ వెనుకంజలోనే ఉంచుతున్నారు అన్న నేపథ్యంలో కొన్ని విమర్శలు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి అన్ని విధాలుగా మంచి పరిణామాలు అనేవి తొందరలో రాబోతున్నాయి తొందరపడి ఈ రోజున మాత్రం మీరెట్టి పరిస్థితుల్లో నోరు జారద్దు డయాగ్నోస్టిక్ సెంటర్స్ వారికి క్లినిక్లు నడిపే వారికి ఆయుర్వేద వైద్యులకి హోమియోపతి డాక్టర్లకి కాలం అనుకూలంగా ఉంది మీరు ప్రారంభించినటువంటి హాస్పిటల్స్ లేదా క్లినిక్లకి ప్రజాదరణ ఏర్పడుతుంది మీరిచ్చే వైద్యానికి కూడా వాళ్ళకు మంచిగా చికిత్స అనేది జరగడము తద్వారా మంచి ప్రయోజనాలు అనేవి మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి దైవారాధన దైవ చింతన కలిగి ఉంటారు ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు ఈ వారం స్త్రీలకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి దినచర్యలో భాగంగా కొంతమంది వ్యక్తులతోటి మాట పట్టింపులు ఏర్పడటము వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి సాధ్యమైనంత వరకు ఈ వ్యక్తులకు ఒక నాలుగు అడుగులు దూరంలో ఉండటం అనేది అన్ని విధాలుగా మంచిది అయిన వాళ్ల మధ్యలో అవి ఇవి చెప్పి ఏదో ఒక రకమైనటువంటి గొడవలకు కారణమయ్యే వాళ్ళని నాలుగు అడుగులు దూరంలోనే ఉంచండి ఈ విషయం గురించి కూడా మీ వాళ్ళకి సుస్పష్టంగా తెలియజేయండి ఈ రకమైన మనిషి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను దూరంగా ఉంటున్నాను మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ చెడు మాటలను చెవుకెక్కించుకోవద్దు అన్న విధంగా మనం చెప్పగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి వస్తుందనుకున్న శుభవార్త ఆఖరి నిమిషంలో మళ్ళీ పోస్ట్ పోన్ అవటం అనేది నిరాశ గురయ్యే అంశంగా మారుతుంది దూర ప్రాంత ప్రయాణాలలో ఆహార భద్రత విషయంలో ఆరోగ్య భద్రత విషయంలో వాహన భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోండి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో పోస్ట్ పోన్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా మీరు చెయ్యొచ్చు ఏదో అందరూ వ్యయస్థానంలో ఉన్నారు కదా వీళ్ళు మనకేం ఉపయోగపడరట కదా కాలం అనుకూలంగా లేదు ప్రమాదాలు వస్తాయని అంటున్నారు మరి ఉద్యోగం ఎందుకు ప్రయత్నం చేయాలి మంచి రోజులు వచ్చిన తర్వాతే అప్లికేషన్కి శ్రీకారం చూడదామని మాత్రం ఆలోచనలు ఏమీ వద్దు మీరు అప్లికేషన్లు పెట్టండి అప్లికేషన్లు ఖరారయ్యే సమయానికి అవన్నీ మీ యొక్క మిథున రాశిలోకి ఆ తర్వాత కరకాటక రాశిలోకి ప్రవేశిస్తాయి ఆ సమయానికి తగినటువంటి మంచి శుభవార్తని మీరు అందుకోగలుగుతారు ఈ రోజున అంటే మనం ప్రయత్నం చెయ్యొద్దు అని అన్న అంశం కాదు ఈ రోజున ప్రయత్నం చేస్తే రేపొద్దున వచ్చే మంచి రోజులకి బాట వారు వారవుతారు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఈ వారం మిథున రాశి వారికి వచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వెయ్యండి నరదిష్టి తొలగిపోతుంది అదేవిధంగా తరచుగా మనకు మంచి అవకాశాలు రావడం మంచి శుభవార్త వినటం ఆఖరి నిమిషంలో ఏవో కొసమెరుపులు రావడం అవుతుందనుకున్న పని కానటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఈ దైవికం పొడితో ప్రతిరోజు సాయంత్రం వేళ ఇరవై ఒక్క రోజుల పాటు ధూపం వెయ్యండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు మంచి శుభవార్తలను వినగలుగుతారు ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నట్లయితే స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఇంట్లో లేదా వ్యాపార స్థలాలలో ఉంచి ప్రతిరోజు భైరవుడి యొక్క అష్టోత్తరం కానీ లేదా మహాలక్ష్మీదేవి అష్టోత్తరం కానీ క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజుల పాటు పఠించండి తద్వారా అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులతో వ్యాపార అభివృద్ధిలో ఉంటుంది ధనాకర్షణ ఏర్పడుతుంది జనాకర్షణ ఏర్పడుతుంది ఈ యొక్క ఉపాయం ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా ఉపయోగపడుతుంది ఇంక్రిమెంట్లు రాక మంచి ఉన్నత స్థానానికి చేరుకోలేక ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒకే స్థాయి ఉద్యోగము అదే స్థాయిలో జీతం పొందుతున్న వారు ఈ యొక్క పరిహారాన్ని పాటించవచ్చు మీ మీ వ్యక్తిగత జీవితాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ధనలాభం అందుకోగలుగుతారు చేతికి కుబేర పాశ కంకణాన్ని ధరించండి తరచుగా వెళుతున్నటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతూ ఏదో ఒక విధమైనటువంటి సమస్య కలిగి మళ్లీ వెనక్కి తిరిగి రావడం అనేది తరచుగా సంభవిస్తున్నప్పుడు ప్రయాణం అయ్యే ముందర అంటే బయలుదేరే ముందర మూడు తమలపాకులలో అరచెంచ ప్రథమ తాంబూలం పొడిని ఉంచి గణపతి స్వామి వారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించిన తర్వాత బయలుదేరండి అన్ని కార్యక్రమాలలోనూ విజయాన్ని అందుకుంటారు